children, good morning Nana. How are you? I hope you are all fine. Yesterday we have discussed Nana Europe lesson గురించి మనం 2 or 3 days నుండి డిస్కషన్ చేసుకుంటున్నాం Nana. So yesterday మనము so ఇక్కడ several major industries ఉన్నాయి అని చెప్పుకున్నాం వాటిలో so big cities ఉన్నాయి and అదే విధంగా వాటన్నిటి కూడా so ప్రత్యేక ఒక సీ సముద్రంలో చెప్పుకున్నాం అన్ని కూడా ఒక దగ్గర జాయిన్ అవుతున్నాం. So క్యాప్సికన్సీ అని మనం నిన్న క్లాస్ లో డిస్కషన్ చేసుకున్నాం అండ్ సమ్ క్వశ్చన్స్ ఆల్సో గివెన్ హోంవర్క్ నానా. సో హౌ మెనీ మెంబర్స్ రైట్ ద గివెన్ హోంవర్క్ నానా? కంపల్సరీ ఆల్ ఆఫ్ యు రైట్ ద గివెన్ హోంవర్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడ్ ద లెసన్ ప్రాపర్లీ అండ్ ఆడ్ వర్డ్స్ అండర్లైన్ ఆడ్ వర్డ్స్ ఆఫ్టర్ సెండ్ గివెన్ హోంవర్క్. ఓకే నానా? సో టుడే వి ఆర్ డిస్కషన్ నానా డిస్కషన్ సో పెనిన్సులాస్ అండ్ ఐలాండ్స్ బేస్ అండ్ గుల్ఫ్స్ గురించి మనం ఈ రోజు డిస్కషన్ చేసుకుంటున్నాం నాన్న. ఓకే, ఇక్కడ చూడండి పెనిన్సులాస్ అంటే ఏంటి ఇక్కడ? సో ఇది ద్వీపకల్పం. ఓకేనా? సో ఆల్రెడీ వి ఆర్ లెర్నింగ్ సో ప్రీవియస్ క్లాస్ నాన్న. ఓకేనా? అండ్ ఐలాండ్స్ ద్వీపం అండ్ బేస్ అకాతం బేస్ గూల్స్ సో సింధూస్ శాఖ. ఓకేనా? సో చూడండి సో ద సీ కోస్ట్ సీ ఇక్కడ మనము చూద్దాం. సీ కోస్ట్ అంటే ఏంటి మొత్తం కూడా? అది ఒక సముద్ర తీర ప్రాంతం. ఓకేనా? సో ఆఫ్ యూరప్ ఈజ్ ఏ వెరీ సో జాజ్ సో యూరప్ మనం చూసుకున్నట్టు అది చాలా కూడా ఎలా ఉంటుంది, చాలా పెద్దది. అదేవిధంగా ఇన్ ఏ సెవెరల్ ప్లేసెస్ యూరప్లో చాలా ప్లేసులు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి. ఓకేనా? అండ్ అదేవిధంగా సో ఇట్ అపీరెన్స్ దట్ ద సీ హ్యాస్ ఏ కట్ డీప్ ఇన్ టు ద ల్యాండ్ ఇన్ ఏ సో ఇన్ ద కేస్ ఆఫ్ ద సో బాల్టిక్ సీ. సో అదేవిధంగా అక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా కూడా ఎలా ఉంటుంది, ఇక్కడ వచ్చేసి కేస్ ఆఫ్ ద బాల్టిక్ సీ, బాల్టిక్ సముద్రం గురించి చెప్తున్నాం. ఇది కూడా సో యూరోప్లోనే ఉంది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ చూడమ్మా సో ఎల్స్వర్స్ ఇట్ వుడ్ అపియర్ దట్ ఏ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ హ్యాస్ ఏ సో స్ట్రక్చర్ ఫార్ ఇన్ టు ద సీ సో యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇటలీ. సో అదేవిధంగా ఇది ఎక్కడుంది? సో ఈ పార్ట్ వచ్చేసి ఇటలీలో ఉంది. ఓకేనా? సో ఇది మొత్తం కూడా ఏంట, ఇది ఈ ప్రాంతం మొత్తం కూడా ఏంటమ్మా? సీ కోస్ట్. ఓకేనా? సీ కోస్ట్ అంటే ఏంటది? సముద్ర తీర ప్రాంతం మొత్తం కూడా ఇదేంటది? బీచ్ అనమాట, మొత్తం కూడా బీచ్, సముద్ర తీర ప్రాంతం. ఓకేనా? ఇక్కడి మనకి యూరోప్లో ఉన్న సముద్ర తీర ప్రాంతం గురించి సో మనం డిస్కషన్ చేసుకుంటున్నాం. ఓకేనా? సో ఇక్కడ ఏముంది? సో ఇటలీ ఒక అండ్ సో బాల్టిక్ సీ కూడా, సముద్రం కూడా ఉంది. సో ఆర్ యూ అబ్జర్వ్డ్ ద గివెన్ మ్యాప్ నానా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ అబ్జర్వ్డ్ 2 and 4 మ్యాప్స్ అబ్జర్వ్డ్ అండ్ ఆఫ్టర్ రైట్ ద గివెన్ క్వశ్చన్ ఆన్సర్. ఓకే? అండ్ సో ఇటలీ ఈజ్ సరౌండెడ్ ఆన్ ఏ 3 sides. సో ఈ ఇటలీ మొత్తం కూడా ఏ సరౌండెడ్ చుట్టుపక్కల మొత్తం కూడా నాన్న 3 sides ఉందన్నమాట. సో బై ద సీ సముద్రానికి సో ఇటలీ ఎలా ఉందట? 3 sides మొత్తం ఇటలీ సరౌండెడ్ చుట్టుపక్కల 3 sides ఉంది. ఓకేనా? 3 sides మొత్తం కూడా ఈ 3 sides ఆక్యుపై చేసి ఉంది నాన్న. సో ల్యాండ్ మాసెస్ అంటే మనం ల్యాండ్ మాస్ అంటే ఏంటి? భూమి యొక్క ద్రవ్యరాశి అని చెప్పుకున్నాం కదా. సో ల్యాండ్ మాసెస్ దట్ ఆర్ సరౌండెడ్ బై ద సీ ఆన్ ఏ 3 sides అండ్ సో కనెక్టెడ్ టు ద మెయిన్ ల్యాండ్ ఆఫ్ ద 4th side ఆర్ ఏ కాల్డ్ అండ్ సో పెనిన్సులా. సో ఈ పెనిన్సులా అనేది నాన్న ఇక్కడ మనం చూసుకున్నట్టయితేనేమో సముద్ర సీ కోస్ట్ సముద్ర తీరంలో వచ్చేసి ఇక్కడేమో మొత్తం కూడా ఏంటది, ఈ సముద్రం ఏమో 3 sides వ్యాపించి ఉంది. సో అదేవిధంగా ఇక్కడ దేనికి కనెక్ట్ అయింది ఇంకా? సో ల్యాండ్ మాసెస్ ఇక్కడ
చూడండి ల్యాండ్ మాసెస్ భూమి యొక్క ద్రవ్యరాశి ఇది కూడా ఇది ల్యాండ్ మాసెస్ ఆల్సో ఆ సముద్రానికి ఏంటది త్రీ సైడ్స్ ఉంది ఓకే దిస్ ఇస్ ఆల్సో త్రీ సైడ్స్ ఓకేనా అండ్ ఇంకా త్రీ సైడ్స్ ఆఫ్ ద సో ఫోర్త్ సైడ్ ఏముంది ఇక్కడ ఫోర్త్ సైడ్ ఉన్న దాన్ని ఏమని పిలుస్తున్నారంటే సో ఇక్కడేమో చూడమ్మా సి త్రీ సైడ్స్ ఉంది అండ్ ల్యాండ్ మాస్ భూమి యొక్క ద్రవ్యరాశి కూడా త్రీ సైడ్స్ ఉంది అండ్ ఫోర్త్ సైడ్ మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇట్లా సైడ్స్ ఉన్న దాంట్లో త్రీ సైడ్స్ ఏమో దే హ్యావ్ ఏ సి అండ్ రిమైండర్ ల్యాండ్ మాస్ హ్యావ్ త్రీ సైడ్స్ ఆల్సో ల్యాండ్ మాస్ ఆల్సో రిమైండర్ ఫోర్త్ సైడ్ హ్యావ్ ఏ సో పెనిన్సులా ఫోర్త్ సైడ్ ఏముంది నన్ను ఇక్కడ ఫోర్త్ సైడ్ అయినా మిగిలింది అంటే పెనిన్సులా ఉన్నాను ఈ ఫోర్త్ సైడ్ ఉన్న దాన్ని ఏమని పిలుస్తారంటే పెనిన్సులా అంటారు సో ఇదేంటది ఇది ఒక దీపకల్పం ఓకేనంటే చుట్టూ కూడా ఏంటది ఇవన్నీ వాటర్ అమ్మా మనం కనుక చూసుకున్నట్టయితే సో మీరు బతుకమ్మ వేటానికి పోయినప్పుడు చూసినట్టయితే లక్ష్మీపురంలో కూడా మనకి కనిపించింది కదా చెప్పుకున్నాం కదా దీపము దీపకల్పము అంటే సో చుట్టూ వాటర్ ఉంటాయమ్మా సో మధ్యలో ఇట్లా చుట్టూ వాటర్ ఉండి ఒక ప్లేస్ లాగా మనకి అక్కడ ఒక వాటర్ కనపడుతుంది అనమాట దట్ ఈస్ ఆర్ కాల్డ్ సో ఐలాండ్స్ అండ్ పెనిన్సులా అంటారు దీపకల్పము దివి దీపము అని సో వాటర్ మొత్తం కూడా ఏంటది ఎప్పుడన్నా మనం అబ్జర్వ్ చేస్తే మనకి కనపడుద్ది ఇక్కడేమో సో త్రీ సైడ్స్ చుట్టుపక్కల మూడు వైపులా సముద్రం ఉంది అండ్ అదేవిధంగా ల్యాండ్ మాసెస్ ఆల్సో త్రీ సైడ్స్ అండ్ రిమైండర్ ఫోర్త్ సైడ్ హ్యావ్ ఏ సో పెనిన్సులా ఫోర్త్ సైడ్ మనం ఇక్కడ మనం ఎప్పుడన్నా వెళ్ళి ఇక్కడ లక్ష్మీపురంలో కూడా మనకి కనిపిస్తుంది అమ్మా అక్కడ మనం అబ్జర్వ్ చేసిన బతుకమ్మ వేయడానికి పోయినప్పుడు కూడా సో పోయేసారి లాస్ట్ పిల్లలకి వెళ్ళినప్పుడు అక్కడ నేను చెప్పాను ఇదే అమ్మా సో ఐలాండ్ అంటే ఇదే అని చెప్పాను ఓకేనా సో చుట్టూ కూడా వాటర్ ఉండి మధ్యలో ఇలా మనకి ఉంటుందన్నమాట ఓకేనా సో చూడండి అమ్మా యూ క్యాన్ చెక్ దిస్ ఏ అవుట్ ఇన్ ద మ్యాప్ సో దిస్ ఏ పెనిన్సులా ఈజ్ ఏ కాల్డ్ అండ్ శాండ్వినేషన్ పెనిన్సులా సో దీన్ని ఏమని పిలుస్తారమ్మా సో స్కాన్ చూడండి స్కాండినేషియన్ పెనిన్సులా ఓకేనా సో ఇది ఒక దీవి అమ్మ సో మొత్తం కూడా అదేవిధంగా ఇక్కడ మనకి సో మ్యాప్ ఇక్కడ ఇచ్చాడు కానీ నన్ను ఫిగర్ 5.2లో సో పెనిన్సులా అండ్ బే అక్కడ పెనిన్సులా ఉన్న ఆకాశం గురించి అండ్ ల్యాండ్ భూమి ఇచ్చాడు బే ఇచ్చాడు అండ్ పెనిన్సులా ఇచ్చాడు సి సముద్రం కూడా మనకి ఇచ్చాడు అనమాట ఓకేనా సో ఆ మ్యాప్ని బాగా అబ్జర్వ్ చేయండి నన్ను ఓకేనా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పెనిన్సులా అండ్ గ్రీస్ ఆర్ సో ఫ్రాన్స్ ఈ పెనిన్సులా ఎక్కడుంది గ్రీస్లో ఉందా లేక ఫ్రాన్స్లో ఉందా సో యు నో ద ఆన్సర్ రైట్ ద క్వశ్చన్ ఆన్సర్ ఓకేనా సో ఆర్ స్పెయిన్ అండ్ పోర్చుగల్ పెనిన్సులా టు మరి అదేవిధంగా స్పెయిన్లో అండ్ పోర్చుగల్లో పెనిన్సులా ఉందా అక్కడ కూడా ఉన్నాయా సో నోనా ఎస్సా లేకపోతే స్పెయిన్లో ఉందా పోర్చుగల్లో ఉందా సో రాయండి ఓకేనా సో నేమ్ ఆఫ్ ద మౌంటైన్ రేంజ్ ఇందా సో స్కాండినేవియన్ పెనిన్సులా సో ఇక్కడ అదేవిధంగా మనకి అవి ఎక్కడ ఉన్నాయని చెప్పాము అదొక దీవినన చక్కగా మొత్తం కూడా ఏంటంటే మంచు చేత కప్పబడే ప్రాంతాలు అవన్నీ కూడా ఓకేనా సో మొత్తం కూడా ఆ ప్రాంతాలు కనుక మీరు ఒకవేళ నెట్లో కనుక సెర్చ్ చేసినట్టయితే సో సెర్చ్ చేస్తేనైనా స్కాండినేవియన్ మొత్తం కూడా ఎలా ఉందంటే మంచు చేత కప్పబడిన ప్రాంతాలు అండ్ మనకి అవన్నీ కూడా చక్కగా చూపిస్తారన్నమాట ఓకేనా సో ద సీ సరౌండెడ్ సమ్ ఆఫ్ యూరోపియన్ కంట్రీస్ ఈ సముద్రానికి చుట్టుపక్కల సరౌండెడ్ అంటే చుట్టుపక్కల మొత్తం కూడా ఏమున్నాయి దే హ్యావ్ ఏ సమ్ కంట్రీస్ ఆర్ దేర్ కొన్ని దేశాలు కూడా ఉన్నాయి నాట్ జస్ట్ సో త్రీ సైడ్స్ బట్ ఆల్ సో బట్ ఆన్ ఆల్ ఫోర్ సైడ్స్ నాట్ జస్ట్ కానీ అక్కడ అంటే త్రీ సైడ్స్ బట్ ఆన్ ఆల్ ద ఫోర్ సైడ్స్ నాలుగు సైడ్లు కాదు అట ఓన్లీ త్రీ
సైడ్స్ ఓకేనా దీస్ ఆర్ సో ఐలాండ్ కంట్రీస్ ఏమైతే అక్కడ సో ఇప్పుడు చెప్పుకున్నాం కదా త్రీ సైడ్స్ ఏమో ఏమున్నాయి సీ ఉంది సీ కో సముద్ర తీర ప్రాంతాలు సీ వచ్చే సముద్రం వచ్చే త్రీ సైడ్స్ ఉంది అన్నాము అండ్ అదే విధంగా ల్యాండ్ మాసెస్ వచ్చే త్రీ సైడ్ ఫోర్త్ వన్ ఉంది ఏదైతే ఉందో దట్ ఈస్ ఆర్ కాల్ పెనిన్సులా అని చెప్పాము అవును ఎక్కడ కూడా అంటే త్రీ సైడ్స్ ఉన్నాయి ఇక్కడ దేర్ ఆర్ సో చూడ ఐలాండ్ కంట్రీస్ ఫోర్త్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నామమ్మా ఫోర్త్ సైడ్ ఉన్న దాన్ని సో ఐలాండ్స్ ఓకేనా ఫోర్త్ సైడ్ లో ఉన్న దాన్ని ఐలాండ్స్ అంటారు చుట్టూ కూడా ఉంది మనకి చుట్టూ వాటర్ ఉండి మధ్యలో ఒక ఇట్లా కనపడతా ఉంటుందమ్మా దాన్ని ఏమంటారంటే సో ఐలాండ్ దట్ ఈస్ ఆర్ కాల్డ్ ఐలాండ్ ఓకేనా దీస్ ఆర్ ఐలాండ్స్ కంట్రీస్ దీన్నే ఐలాండ్స్ కంట్రీస్ అని అంటారు అంటే దీ సో దీపము దీపకల్పములు ఉన్న దేశాలుగా పిలవటం అనేది జరుగుతుంది సో గ్రేట్ బ్రిటన్ ఈజ్ వన్ సచ్ ఐలాండ్ కంట్రీ సో మనము గ్రేట్ బ్రిటన్ ఉంది కదా ఈ గ్రేట్ బ్రిటన్ కూడా మనము సో ఒక వన్ ఆఫ్ సచ్ ఐలాండ్ కంట్రీగా చెప్పవచ్చు ఇక్కడ కూడా మీరు ఇంపార్టెంట్ దే హ్యావ్ ఎ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ దేర్ సో ఇక్కడ ఏంటది సో గ్రేట్ బ్రిటన్ బ్రిటన్ ఈజ్ వన్ ఆఫ్ సచ్ ఐలాండ్ కంట్రీ ఈ విధంగా పాయింట్ వైజ్గా లెసన్ మీరు చదివే యూ రీడ్ లెసన్ ప్రాపర్లీ ఆఫ్టర్ రైట్ ద ఇంపార్టెంట్ వర్డ్స్ ఓకేనా మీరు చక్కగా లెసన్ చదివారనుకో దాంట్లో ముఖ్యమైన వర్డ్స్ ఏమి ఉంటాయి ఇంపార్టెంట్ పాయింట్స్ ఆ పాయింట్ చక్కగా రాసేవనుకోండి నెవర్ ఫర్గెట్ ఇట్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో రీడ్ లెసన్ ప్రాపర్లీ ఆఫ్టర్ రైట్ ద ఇంపార్టెంట్ వర్డ్స్ ఆర్ అడ్వర్స్ ఆర్ వాట్ ఆర్ ఇట్ మే బి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడ్ లెసన్ ప్రాపర్లీ ఓకేనా టర్న్ ఆఫ్ ద పేజ్ మేడం నెక్స్ట్ వన్ సో ఫైండ్ అవుట్ ద నేమ్స్ ఆఫ్ ఏ సమ్ అదర్ ఐలాండ్ కంట్రీస్ ఆఫ్ యూరప్ అదేవిధంగా యూరప్లో ఉన్న సో సమ్ కంట్రీస్ కొన్ని దే ఏంటది ఫైండ్ అవుట్ ద నేమ్స్ ఆఫ్ ఏ సమ్ అదర్ ఐలాండ్ ఐలాండ్ ఉన్న ఇంకా కొన్ని కంట్రీస్ అంటే ఎక్కడ యూరప్లో ఉన్నవి రాయమంటాడు ఓకేనా సో సిన్స్ అండ్ ఆన్సిన్స్ టైమ్స్ ద సీ హ్యావ్ ఏ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద లివ్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ దీస్ ఐలాండ్స్ అండ్ సో పెనిన్సులా మనం కనుక చూసుకున్నట్టయితే పూర్వకాలంలోనైనా పూర్వీకులు ఎక్కువగా ఈ సముద్రాల్లో ఒక సో హ్యావ్ ప్లేడ్ ఇది వాళ్ళకు ఒక ఇంపార్టెంట్ రోల్ అనమాట చాలా ముఖ్యమైనది అండ్ అదేవిధంగా వాళ్ళు సో రోల్ ఇన్ లివ్స్ ఆఫ్ ద పీపుల్ ప్రజలు కూడా చక్కగా ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి ఆ ల్యాండ్ ఎందుకంటే ఎక్కువగా వాళ్ళు పూర్వకాలంలో ఎక్కువగా వాళ్ళు ట్రేడ్ వర్తకం కానీ వ్యాపారం కానీ సో అదేవిధంగా ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి ట్రాన్స్పోర్టేషన్ పర్పస్గా కానివ్వండి చక్కగా ఈ సముద్రాలు వాళ్ళకి బాగా ఉపయోగపడ్డాయి అండ్ అదేవిధంగా వాళ్ళు పీపుల్ ఎక్కువగా ఉన్న దీస్ వాళ్ళు ఎక్కువగా సో ఐలాండ్స్ కానీ పెనిన్సులా ప్రాంతంలో వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అండ్ సో సెంట్రల్ అండ్ సౌత్రన్ యూరోప్ ఈజ్ ఏ లార్జ్లీ సో మౌంటైన్స్ ఆల్సో అదేవిధంగా అక్కడ సెంట్రల్గా ఉన్న సౌత్రన్ యూరోప్ ఏదైతుంది అక్కడ ఎలా ఉందంటే చాలా లార్జ్లీ మొత్తం కూడా చాలా పొడవుగా ఉన్నాయి మౌంటైన్స్ కూడా ఉన్నాయి అండ్ అదేవిధంగా సో ట్రావెలర్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఓవర్ దెమ్ ఇన్ ఏ బోత్ అండ్ డిఫికల్ట్ అండ్ ఎక్స్పెన్సివ్ సో అదేవిధంగా ట్రావెల్ ప్రయాణ పర్పస్గా కానివ్వండి అండ్ ట్రాన్స్పోర్ట్ గూడ్స్ ఉన్నాయి కదా సమ్ గూడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ వే ఒక సో వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి సో ఆ గూడ్స్ని కూడా పంపించడానికి వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంది ఈజీగా సో డిఫికల్ట్గా ఉండేది అండ్ ఎక్స్పెన్సివ్గా ఉండేది అండ్ సో ఇన్ ఏ కంపారిజన్ సీ అండ్ ట్రాన్స్పోర్ట్ ఈజీ అండ్ లెస్ ఎక్స్పెన్సివ్ సో మనం కనుక కంపారిజన్ చేస్తే పోలిస్తే కనుకంటే ఒకప్పుడు మనకి సముద్రం పైన ఎక్కువగా గూడ్స్ సరుకులు ఏవైతే ఉన్నాయి ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి సరుకులని సో పంపించారు ఓకేనా సో అదేవిధంగా మనం యూరోపియన్ హ్యాజ్ సో దిస్ ఈజ్ ద రీజన్ సో వై యూరోపియన్స్ హ్యాజ్ బీన్ సో ఎక్స్టెన్సివ్లీ యూజింగ్ ఏ సీ రూట్స్ సో సిన్స్ ఆన్సిన్స్ టైమ్ అదేవిధంగా వాళ్ళు ఇంకా పూర్వీకుల కాలంలో పూర్వీకులు ఎక్కువగా వాళ్ళు ఎందుకంటే బాగా ఎక్స్టెన్సివ్ అంటే విస్తారంగా బాగా అధికంగా
व्यापार चेसे वाल गूड्स सरकल का प्राता प्राता पंपे वाली सो अभी वाली समुद्रमने यूजफुल आना एंकने वाले पूर्वक पूर्वी कल में चपाँ कदम वाले सो समुद्र पै आधार पड़े वालू वर्तक व्यापार चेवा प्राता इंकोक प्राता सरकल गूड्स तस्कवा एगम दिगमेवा वाला आ रक वील की चाल उपयोग अन्न ओके एंड आफ दिस क्लास ना सो युवर होम वर्क ना सो यस्टरडे आल्सो गिवन सम क्वेश्चन अंड टुडे आल्सो गिवन सम क्वेश्चन कंपलसरी सो प्रिफर द टेक्स्ट बुक एंड आफ्टर राइट द गिवन क्वेश्चन आंसर्स ओके सो टुमारो कंप्लीशन दिस लेसन ना बाय टेक केयर ना सी यू